వచ్చి 98లో విమోచన స్వర్ణోత్సవాలు అని హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఆనాటికి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలుడైన చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ గారు తనను తాను అభినవ సర్దార్ పటేల్గా నిర్వహించుకుంటూ నిజాం కాలేజ్కి వచ్చి ఇది విమోచన ఈ విమోచనను ఒప్పుకోని వాళ్ళందరూ కూడా దాఖలతో కలిసినట్టే సరిగ్గా అప్పుడే జార్జ్ బుష్ ఒక మాట అంటున్నాడు మాతో ఉంటా లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే మేము వాళ్ళు కాకుండా మధ్యలో లేదు ఆలోచించేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేరు అయితే మాతో ఉండాలి లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే మాతో ఉంటావా అల్ఖైదాతో ఉంటావా అని జార్జ్ బుష్ అడిగినట్టే అద్వానీ కూడా దీన్ని మేము విమోచనాలు చదువుతున్నాం విమోచన స్వర్ణోత్సవాలు జరుపుతున్నాం మాతో ఉంటారా విమోచన అంటారా లేక వాళ్ళతో ప్రజాకరణతో ఉండి ముస్లిం సామ్రాజ్యం అవుతారా అనే ఒక ప్రశ్న విసిరి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు బీజేపీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది ఆ బ్లాక్ మెయిల్ 98 నుంచి 2010 వచ్చేసరికి 2007లో కనీసం సిపిఐ సీఎం అనలేదు సిపిఎం కూడా వీళ్ళందరూ అంటే అని వీళ్ళందరూ జాతీయ పార్టీలు వేరే వేరే ఉన్నాయి తెలంగాణ స్వతంత్ర అస్తిత్వాన్ని దెబ్బతీసిన రోజు తెలంగాణ స్వతంత్ర అస్తిత్వం మీద దాడి జరిగిన రోజు తెలంగాణ స్వతంత్ర అస్తిత్వం మీద దురాక్రమణ జరిగిన రోజు 1956 అక్టోబర్ 1కి దారి తీసిన రోజు 48 సెప్టెంబర్ 17 లేకపోయి ఉంటే 56 నవంబర్ 1 ఉండేదే కాదు ఆ దారి తీసిన రోజు మనం విద్రోహ దినంగా దురాక్రమణ దినంగా దాడిగా గుర్తించవలసిన మనం తెలంగాణ వదులు తెలంగాణ వదుల ఏకైక పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీ కూడా ఇది విమోచన దినం ఇప్పుడు చర్చ జరిగిన తర్వాత ఒక తటస్థ వైఖరి తీసుకుంటున్నట్టు కొన్ని విలీన సమానండి అయ్యా ఎందుకు విలీనం జరిగింది ఎవరి విలీనం జరిగింది రాముడు చాలా వివరించున్నాడు నేను మళ్ళీ చర్చలో పోను ఎవరి విలీనం జరిగింది పాలకుల విలీనం జరిగింది ప్రజల విలీనం కూడా జరిగింది ప్రజల విలీనం మరో రాష్ట్రంతో మరో భాష మన భాషే మాట్లాడే మరో ప్రాంతం వాళ్ళతో విలీనం అని చెప్పింది విద్రోహం అని 50 సంవత్సరాల చరిత్రలో తెలియదు కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సరే ఆ చరిత్రలోకి ఆ విద్రోహంలోకి నేను మళ్ళీ పోను కానీ ఇప్పటికీ ఎక్కువ సమయం తీసుకున్నాను ఇవాళ ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్థులమైన మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మన సమస్యలకు ఏదో ఒక స్థాయిలో పరిష్కారం చూపుతుంది ఇది రావాల్సిందే ఇదే ప్రత్యామ్నాయం అని అనుకుంటున్న మనం మన గత చరిత్రలోని ఈ ఉజ్వల ఘట్టం నుంచి ఏమి నేర్చుకోగలం ఏమన్నా నేర్చుకోగలమా లేదా నా దృష్టిలో నా అధ్యయనం మేరకు 3-4 ముఖ్యమైన పాఠాలు మాత్రం మీ దృష్టికి తెచ్చి చూపిస్తాను మొట్టమొదటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బహుశా ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన పద్ధతిలో అసాధారణమైన పద్ధతిలో ఐక్య సంఘటన రాజకీయాలు ఒక ఒక సమస్య మీద కలుపుకు వచ్చే వాళ్ళందరినీ కలుపుకు వచ్చేటట్టుగా ఎంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి శత్రువును ఎట్లా ఒంటరి చేయాలి మీరు మా భూమి సినిమా చూస్తుంటే ఒక్క దొరకు వ్యతిరేకంగా ఊరంతా ధనిక రైతుల దగ్గర నుంచి భూమి లేని పేద రైతు దాకా దళితుల దాకా అది వస్తుంది దాకా ఎందువల్లంటే ఈ పోరాటంలో నిజంగా ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి ఒక చాతరి ఐలమ్మ ఒక లంబాడారు ఒక అందరి ఒక కుమ్మరి వేరు వేరు సబ్బండ వర్ణాల ప్రజలు పోరాడారు వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బలం ఉంది కాబట్టి వీళ్ళతో మన ప్రయోజనం కూడా నెరవేరుతాయి అని మధ్య వర్గాలు అగ్రవర్ణాలలో ఒక సెక్షన్ కూడా చేరింది కనుక ఇటువంటి ఐక్య సంఘటనను అత్యద్భుతంగా 46 నుంచి 51 దాకా నడిపిన పార్టీ 51 వచ్చేటప్పటికీ కొన్ని ఈ ఐక్య సంఘటనలో ఉన్న కొన్ని వర్గాలకు తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనుకొని వాళ్ళు జారిపోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళని ఎంత హ్యాండిల్ చేయాలి దానికి తెలియకపోయింది 60 సంవత్సరాల గడిచిన తర్వాత మనం ఇవాళ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆనాటి పార్టీ నాయకత్వానికి ఆనాటి పోరాట నాయకత్వానికి బహుశా ఐక్య సంఘటనను నిర్మించడం వచ్చింది ఐక్య సంఘటన నడపడం వచ్చింది కానీ ఐక్య సంఘటనలో కొన్ని వర్గాల ప్రయోజనాలు సిద్ధించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు జారిపోతే ఏం చేయాలి అని తెలియదు వాళ్ళు జారిపోయారు వాళ్ళు జారిపోయి కాంగ్రెస్లో కలిసారు వాళ్ళు జారిపోయి పాల వర్గాలతో మీద అసయాలు పోరాటం విచ్ఛిన్నమైంది సరిగ్గా ఇవాళ తెలంగాణ ఉద్యమం ద్వారా జరుగుతుంది
తెలంగాణ ఉద్యమం కూడా ఒక ప్రాంతీయ ఉద్యమం కాబట్టి అనేక వర్గాల అనేక బృందాల అనేక సామాజిక సమస్యల మీద ప్రజలు కలుస్తారు, ఏకమవుతారు. వీళ్ళందరినీ ఎట్లా కలిసి తీసుకోగలం? వీళ్ళందరినీ దూరం చేసుకోకుండా ఎట్లా ఉండగలం? శత్రువును ఏకాకి ఎట్లా చేయగలం? ఇప్పటికి మనం నిజానికి శత్రువు మన కాళోజీ భాషలో చెప్పాలంటే 2.5 జిల్లాల 2.5 కులాల శత్రువు. కానీ ఆంధ్ర ప్రజలందరినీ మనం శత్రువు చేసేస్తాం. ఆ ప్రజలను శత్రువు చేసుకొని అక్కర్లేదు మనం. ఆంధ్ర ప్రజలను, రాయలసీమ ప్రజలను, ఆంధ్ర రాయలసీమ పాలితులను, ఆంధ్ర రాయలసీమ పీడితులను మనం శత్రువు చేసుకొని అక్కర్లేదు. కానీ ఇప్పటికీ చేసుకున్నాం. మనం తెలంగాణ నేర్పిన పాఠం నేర్చుకోలేదు. సరే, మనలోనైనా అందరం కలిసి ఉన్నామా? 4 నెలల పాటు కలిసి ఉన్నాం. డిసెంబర్ నుంచి మార్చి రాగా, మార్చి నుంచి మనలో మనకి ఎన్ని ఇచ్చింది కనుక తెలంగాణ పోరాటం ఇబ్బందికైనా నేర్చుకోదలుచుకుంటే ఐక్య సంఘటన రాజకీయాలను నేర్పదగిన శక్తి కలిగి ఉంది. అదే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఒక అవగాహన కల్పిస్తుంది అని నేను అనుకుంటున్నాను. 2వ అంశం, సరిగ్గా ఇవాటి తెలంగాణ ఉద్యమం లాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా ప్రజలు చేసిన అపూర్వమైన త్యాగ, ప్రజల అపూర్వమైన స్పందన, ప్రజల అపూర్వమైన భాగస్వామ్యం, మరొక వైపు నాయకత్వ విద్యుత్, ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కనబడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో అయితే 5 సంవత్సరాల తర్వాత కనబడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అది కొద్ది నెలల్లోనే కనబడడం కూడా బహుశా 60 సంవత్సరాల తర్వాత ఆకర్షణలు తిరిగి ఉంటాయి. ఇది కూడా ఇవాళ మనం గుర్తించవలసిన ఒక అంశం అని ప్రజల త్యాగాన్ని ఎత్తిపడుతూనే, ఈ ప్రజల త్యాగాన్ని సొమ్ము చేసుకోకుండా, ప్రజల త్యాగాన్ని ద్రోహం చేయకుండా నాయకులను కాపాడడం ఎట్లా, నాయకులను అడ్డుకోవడం ఎట్లా, నాయకులను రక్షించడం ఎట్లా, లేదా నాయకులను నిలదీయడం ఎట్లా? ఒకవేళ వాళ్ళు ప్రజల త్యాగాలకు ద్రోహం చేసే పరిస్థితి వస్తే వాళ్ళను తోసేసి ఉద్యమం ఎట్లా ముందుకు సాగాలి? ఇది కమనం లేదు. తెలంగాణ నేర్చుకోలేదు, తెలంగాణ ఓడిపోయింది. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా అది నేర్చుకోవలసి ఉంది. 3వ అంశం, జీతాలు ఎప్పటికే తీసుకుంటే ఇంకొక 2 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. 3వ అంశం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంత అద్భుతమైన విజయాలు సాధించి చివరికి ఎన్నికల రాజకీయాలు పడి 40, 51 అక్టోబర్ 20 సాయుధ పోరాట విరమణ ప్రకటించారు. పార్టీ మీద నిషేధం తొలగలేదు. ఫిబ్రవరి 52 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రాగానే పార్టీ మీద నిషేధం ఎత్తేయండి, పార్టీ తరఫున పార్టీ పేరు మీద నిలబడతాం అని కూడా అడగకుండా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక PDF అనే ఒక సంస్థ పేరు నానా రకాల శత్రువులను, ప్రత్యర్థులను, ఇతరులందరినీ కూడా కలుపుకొని ఎన్నికలు పోటీ చేశారు. ఎన్నికలు రాజకీయాల్లో పడ్డారు. ఇక అక్కడి నుంచి 52 అసాధారణమైన మెజార్టీతో నారాయణ రెడ్డి గారికి దేశంలోనే అందరికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది, ఎవరికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. అది మీకు అందరికీ తెలుసు. పెండి రాఘవరావు గారు 3 స్థానాలకు పోటీ చేస్తే 3 స్థానాల్లో గెలిచారు. 2 అసెంబ్లీ స్థానాలు ఉపభాగం ఇస్తాం. అటువంటి అపూర్వ విజయాలన్నీ 57 ఎన్నికల్లో చిత్తు అవుతుంది. ఎన్నికల రాజకీయాలు ఏం చేస్తాయి? ప్రజా రాజకీయాలకు, ఎన్నికల రాజకీయాలకు ఎట్లా పోసగలరు? ప్రజా రాజకీయాలను ప్రదర్శించుకుంటే ప్రజా రాజకీయాలను నడుపు. ఎన్నికల రాజకీయాలతో నీకు భాగస్వామ్యం లేదు, పొత్తు లేదు, సంబంధం లేదు, ఉండడానికి వీల్లేదు. అవి నిన్ను కరప్ట్ చేస్తాయి, అవి నిన్ను ముంచుతాయి అని తెలంగాణ రైతాంగ సంఘ పోరాటం నేర్చుకుంటారు. ఇవాళ అద్భుతమైన వెల్లువలాగా సాగిన ఉద్యమాన్ని ఎన్నికలకు పెట్టాం. ప్రతిసారి ప్రజలు లేచి నిలబడుతున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు తమ ఆకాంక్షను ప్రకటిస్తున్నారు. మనం ఎన్నికలు ఇస్తాము, ఈ ఆకాంక్షలన్నింటినీ ఎన్నికలు వస్తున్నారు. మన ఛానల్ అంతా ఎన్నిక అయిపోయింది. ఎన్నికల ద్వారా ఏం చేయగలం? ఎన్నికల్లో ఏం చేస్తాం? 71లో 14 స్థానాల్లో 10 స్థానాలు తెలుసుకున్నాం. ఏం జరిగింది? 2006 ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలిచాం. ఏం జరిగింది? అధికారంలో